గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ వార్తలు చూస్తున్నాం. హైదరాబాద్ సిగలో కోహినూర్ సచివాలయానికి భూమి పూజ 2019 జూన్ 27 అయింది. పాత భవనాల కూల్చివేత 2020 జూలై. నిర్మాణ పనులకు శ్రీకారం 2021 జనవరి 4. కొత్త సంవత్సరం ప్రారంభం 30 ఏప్రిల్ 2023. 2.5 ఏళ్లలోనే కొత్త భవనం సిద్ధమంటూ మనం వార్త చూస్తున్నాం. మోడీ కేసీఆర్ ఎవరు పని మంత్రులు అంటే చూడొచ్చు, కంపారిజన్ చేయొచ్చు. బీబీనగర్ ఎయిమ్స్కు 5 ఏళ్ళు భూమి పూజ జరిగింది. బట్ ఇంతవరకు ఎయిమ్స్కు ఆమోదం తెలిపింది. 2018 డిసెంబర్లో 2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని తొలి వాగ్దానం, కానీ కాలేదు అంటూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి పథకాలు ఎంత నత్తనాడకన సాగుతున్నాయి. అట్ ద సేమ్ టైం అంబేద్కర్ సచివాలయం కేవలం 2.5 సంవత్సరాల కాలంలో ఎట్లా సిద్ధమైంది అనేది కంపేర్ చేస్తూ మనం చూడొచ్చు. పచ్చి అబద్ధాల పరేడ్ అని వార్త చూస్తున్నాం. రాజకీయ పర్యటనల ప్రధాని మోడీ టూర్. అధికార వేదిక మీద రాష్ట్రంపై విమర్శలు. పైసా నిధులు ఇవ్వలేదు, పథకం ప్రకటించలేదు. మెట్రో ఓఆర్ఆర్ క్రెడిట్ కొట్టేసే యత్నం. వందే భారత్ రైలుకు 12వసారి పచ్చ జెండా. పని మొదలైన ఎయిమ్స్కు మళ్లీ భూమి పూజ. తెలంగాణను తాకని హైవేకు శంకుస్థాపన. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టుల ఊసేది. ప్రధాన ప్రాంతాలను కలిపే రోడ్లకు మంజూరు ఏది అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జూటాకోర్ మోడీ ప్రధాని ప్రసంగం నిండా అబద్ధాలే. తెలంగాణపై మళ్లీ విషంగక్కిన మోడీ. మెట్రో ఎంఎంటీఎస్ రైళ్లపై దుష్ప్రచారం. కేంద్రం ఖాతాలో మెట్రో రైలు ఘనత. రేషన్ బియ్యంపై అవగాహన లేని వ్యాఖ్యలు. ఎయిమ్స్ ఏర్పాటుపై పొంతనలేని మాటలు. రాజకీయ సభగా అధికారిక కార్యక్రమం. ఒక్క కొత్త ప్రకటన లేకుండా ముగిసిన పర్యటన. 12వసారి పచ్చ జెండా. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని. అభివృద్ధి పనులకు శంకుస్థాపన. చప్పగా సాగిన ప్రధాని పర్యటన. నేటి నుంచి వందే భారత్ సేవలు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధానికి స్వాగతం పలుకుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చిత్రంలో సీఎస్ శాంతికుమార్, డీజీపీ అంజనీ కుమార్. మతలబు పని తక్కువ, కట్టింగులు ఎక్కువ. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణపై కేంద్రం అతి. మోడీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా. కేంద్రం ఏమి ఇవ్వకుండా అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1. కేంద్ర ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా పెంచలేదు. పీడీఎస్ బియ్యంపై ప్రధాని హోదాలో అసత్య ప్రచారం. బీజేపీపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణపై విషంగక్కిన మోడీ. రైతు బంధుతో పోలిస్తే మీ సాయం ఏ పాటిది. ధాన్యం కొనకుండా కన్నీళ్లు పెట్టిస్తున్నది మీరు కాదా. ప్రతి మాట సత్య దూరం, ప్రతి వాక్యం అబద్ధం. మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అవినీతిపై మాట్లాడే హక్కు మోడీకి లేదు. ఆదాని అవినీతిపై జేపీసీకి జంకు ఎందుకు. పరేడ్ గ్రౌండ్స్లో అధికార సభన, రాజకీయ సభన. తెలంగాణ వినతులు, తీర్మానాలపై సమాధానం ఏది. తెలంగాణలోనే డీబీటీ ద్వారా ఎక్కువ మందికి లబ్ధి. రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లె రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ రమణ ధ్వజమెత్తారు. కష్టం రాష్ట్రానికి, కాసులు కేంద్రానికి. రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రం తొండి. భూసేకరణ భారమంతా రాష్ట్రంపైనే. టోల్ ట్యాక్సులు, రోడ్డు సెస్సులు కేంద్రానికి. ఓహో, హైదరాబాద్ మెట్రో మీరే తెచ్చారా. యూపీఏ హయాంలోనే మొదలైన మెట్రో ప్రాజెక్టు తన ఖాతాలో వేసుకున్న మోడీ. పేదల రైళ్లు రద్దు, వసూళ్ల రైళ్లు ముద్దు. సామాన్యులు ప్రయాణించే 76 ప్యాసింజర్ రైళ్లు రద్దు. వందే భారత్ వంటి ఖరీదైన రైళ్లు విరివిగా ప్రారంభం. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు. వారసత్వ రాజకీయాలకు మోడీ మద్దతు. పరివార్ వెల్కమ్స్ యూ మోడీజీ పేరుతో నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు. వివిధ స్కామ్లతో సంబంధం ఉన్న బీజేపీ కుటుంబ సభ్యుల వివరాలు. కాషాయ పార్టీ కుటుంబ పాలనను బట్టబయలు చేసిన తెలంగాణ వాదులు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, వారి తనయులతో పాటు అవినీతికి పాల్పడిన బడా నేతలతో కూడిన భారీ ఫ్లెక్సీ. బీజేపీ కుటుంబ రాజకీయం. వారసత్వ రాజకీయాలకు కేరాఫ్గా కమలం పార్టీ. సొంత పార్టీ నేతలను మరిచి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు. గురువింద నీతిని తలపిస్తున్న బీజేపీ తీరు. బీజేపీలో కుటుంబ పాలన కనబడట్లేదా? అమిత్ షా కుమారుడు ఏం చేస్తున్నారు? కేంద్ర మంత్రుల పిల్లలు బాధ్యతల్లో లేరా? కేటీఆర్, కవిత, హరీష్ ఉద్యమ బిడ్డలు. మోడీ నోట భ్రష్టాచార విడ్డూరం. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ యుద్ధం. ఇటు సింగరేణిలో, అటు విశాఖలో. బీజేపీ హటావో, సింగరేణి బచావో, కోల్బెట్లో మిన్నంటిన ఆందోళనలు. బీఆర్ఎస్తోనే విశాఖ ఉక్కు పరిరక్షణ. ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు అంటూ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. అక్కడ బీజేపీ హటావో, సింగరేణి బచావో, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై నిరసన. రాష్ట్రవ్యాప్తంగా సింగరేణి ఏరియాలో కోల్బెల్ట్ దద్దరిల్లింది బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళనలతో. బీఆర్ఎస్తోనే విశాఖ ఉక్కు పరిరక్షణ, ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఇంకెవరికీ లేదు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టీకరణ. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా భారీ బైక్ ర్యాలీ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, కార్మికులు, నాయకులు. విభజన హామీలు మరచిన మోడీ. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఆగ్రహం. ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ ఉభయ కమ్యూనిస్టులు ఆందోళన చేశారు. మోడీని ఢీ కొనే మొనగాడు కేసీఆరే. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణకు ఏమిచ్చినో బీజేపీ చెప్పాలి.
విద్యాశాఖ మంత్రి సబితాంజనరెడ్డి డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల్ని గడప గడపకు చేర్చాలని జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఉపాధి కోసం పోస్ట్ కార్డు ఉద్యమం మహమ్మదాపురంలో 2 లక్షల ఉత్తరాలతో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కర్ణాటకలో అమూల్ చిత్సు రాష్ట్ర మార్కెట్లో ప్రవేశాన్ని ప్రకటించిన గుజరాత్ డైరీ నందిని నాశనానికి బీజేపీ కుట్ర, అమూల్లో విలీనానికి పావులు, బీజేపీ సర్కార్పై ప్రతిపక్షాల ధ్వజం, నియామకాలకు కత్తెర, ఈ ఆర్థిక సంవత్సరం 40% తగ్గనున్న ఐటీ కొలువులు. తెలంగాణ టుడే పిఎం సింగ్స్ సేమ్ ఓల్డ్ ట్యూన్ డస్ లిటిల్ ఫర్ తెలంగాణ, మోడీ బ్లేమ్ స్టేట్ ఫర్ డిలే ఇన్ సెంట్రల్ ప్రాజెక్ట్స్, బీఆర్ఎస్ పంచెస్ హోల్స్ ఇన్ పిఎంస్ ఫాల్స్ క్లెయిమ్స్, మినిస్టర్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ్ వి శ్రీనివాస్ గౌడ్ అడ్రస్సింగ్ ద మీడియా ఇన్ హైదరాబాద్ ఆన్ సాటర్డే, బీఆర్ఎస్ టు ఫైట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలకు వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీ న్యూస్.